మిగుల విలువ గలది. బిడ్లారా, దేవుడు ఇక్కడ స్త్రీనికి చెప్తూ, స్త్రీ అంటే సంఘం, కేవలం స్త్రీలకు మాత్రమే కాదు ఈ మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఘాన్ని స్త్రీతో పోల్చింది. అంటే క్రైస్తవ సంఘస్థుడు, దేవుని నమ్ముకున్న బిడ్డ, వెలుపటి అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడిగా కాకుండా హృదయాన్ని అలంకరించుకోవటానికి ప్రాకులాడేవాడిగా ఉండాలి. హృదయాన్ని దేనితో అలంకరించుకోవాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారము అంటాడు. ఓ క్రైస్తవుడికి అక్షయ అలంకారం ఏదయ్యంటే సాధు స్వభావం కలిగి ఉండటం, మృదువైన స్వభావం కలిగి ఉండటం. ఇది క్రైస్తవునికి ఉండే దీవెనకరమైనటువంటి గుణగణాలు. బిడ్లారా, క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే సాధుత్వం, మృదుత్వం, ఇది యేసుక్రీస్తు వారి గుణం, ఇది యేసుక్రీస్తు వారి స్వభావం. యేసుక్రీస్తు వారు ఆ రోజు సశరీరునిగా లోకంలో ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, ప్రయాసపడి భారం మోయిచున్న అంతటితో ఆగిపోయారు. చూసారా, ఆ తర్వాత మాట అసలు మాట ఉంది. ప్రభు ఏమంటారో తెలుసా? నేను సాత్వికుడును, దేన మనస్సు గలవాడును, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును అని అంటాడు. ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రభు దగ్గరకు వచ్చి ఏసయ్య సాత్వికాన్ని నేర్చుకోవాలి, ఏసయ్య మృదుత్వాన్ని నేర్చుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రజలు పాటలు పాడటం నేర్చుకుంటారు, నేర్చుకోవద్దని కాదు, సాక్ష్యం చెప్తూ నేర్చుకుంటారు, నేర్చుకోవద్దని కాదు, పాటలు పాడటం నేర్చుకుంటారు, నేర్చుకోవద్దని కాదు, సాక్ష్యం చెప్తూ నేర్చుకుంటారు, నేర్చుకోవద్దని కాదు. వీటి కంటే కూడా ప్రతి క్రైస్తవుడు ఏసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏసయ్య సాత్వికాన్ని నేర్చుకోవాలి. చెప్పండి, ఏమి నేర్చుకోవాలి? ఏసయ్య సాత్వికాన్ని నేర్చుకోవాలి. సాత్వికం అంటే ఏంటో తెలుసా? కీడు చేసిన వాడికి కూడా మేలు చేసేదే సాత్వికం. ప్రైజ్ ద లార్డ్. కీడు చేసిన వాడికి కూడా మేలు చేసేదే సాత్వికం. దూషించిన వాడిని కూడా దీవించేదే సాత్వికం. శపించిన వాడిని కూడా ఆశీర్వదించేదే సాత్వికం. దేవునికి మహిమ కలుగును గాక. నా వైపు చూడండి, సాధువు అనేవాడు ఎట్లా ఉంటాడో ఒక విలువైన మాట చెప్తాను. ఒక సాధువు అంట సముద్రంలో స్నానం చేయటానికి వెళ్ళాడు. ఆ సముద్రంలో తేళ్ళు కొట్టుకొని పోతా ఉన్నాయి, తేళ్ళు కొట్టుకొని పోతా ఉన్నాయి. పాపం సాధువు ఈ తేళ్లను చూసి జాలిపడి కొన్ని తేళ్లను పట్టుకొని తన ఒంటి మీద వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆ తేళ్ళు వదిలిపెడదాము అని చెప్పి ఆ తేళ్ళు పట్టుకొని ఒంటి మీద వేసుకున్నాడు. తేళ్లను సాధువు ఒంటి మీద వేసుకున్న తర్వాత ఆ తేళ్ళు ఏ తేలైనా, అయ్యా సాధువా, నీళ్ళలో కొట్టిపోతా కొట్టుకుని పోతావు అంటే మమ్మల్ని కాపాడేవయ్యా, దేవుడు నిన్ను దీవించుగాక, థ్యాంక్స్ అయ్యా అని అంటుందా తేలు? ఏం చేసింది చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా అమ్మా, రక్కి కుట్టి వదిలిపెట్టింది కదా. ఈ తేళ్ళన్నీ ఒళ్ళంతా అట్లా రక్కుతూ ఉంటే రక్తం గారుతుంది. ఆ రక్తం గారుతున్న శరీరంతో సముద్రంలో నుంచి సాధువు అట్లా బయటకు వస్తూ ఉంటే మనలాంటి వాళ్ళు అన్నారట, ఏమయ్యా దానికంత మేలు చేసిన కృతజ్ఞత లేకుండా నేను అట్లా కొడుతుందే, రక్తం స్రవించేటట్లుగా నిన్ను కొరుకుతుందే, అలాంటి తేలుకి ఎందుకయ్యా నువ్వు మేలు చేస్తున్నావు అని అన్నాడంట. అప్పుడు సాధువు అన్నాడంట, ఈ తేలుకు నేను ఎంత మేలు చేసినా ఇది తన స్వభావాన్ని మార్చుకోలేదే, కొట్టటం దాని స్వభావం. నేనింత మేలు చేసినా అది తన స్వభావాన్ని మార్చుకున్నప్పుడు, ఒక విష జంతువే తన స్వభావాన్ని మార్చుకున్నప్పుడు అదేదో కొడుతుందన్న కారణాన్ని బట్టి సాధువుగా ఉన్న నేను నా స్వభావాన్ని ఎట్లా నేను మార్చుకుంటాను? నేను మార్చుకోను. కొట్టడం దాని స్వభావం, కుట్టేదానికి ప్రేమను పంచటం నా స్వభావం. ప్రైజ్ ద లార్డ్. కొట్టడం దాని స్వభావం, కుట్టేదానికి ప్రేమను పంచటం నా స్వభావం. ఆమెన్. గట్టిగా చెప్దాం, హల్లెలూయ. అమ్మ, మనమందరం ఎలా మారిపోదాం అంటే, సాధువులంటే గడ్డం పెంచుకొని జుట్టు పెంచుకొని
కాషాయ రంగేసుకొని భక్తులారా దేవుడు ఏమన్నాడంటే అని అనాల్సిన అవసరం లేదు. అమ్మ వినండి, నీ భర్త దగ్గర నువ్వు సాధువుగా ఉండు, నీ భార్య దగ్గర నువ్వు సాధువుగా ఉండు, నీ తల్లిదండ్రుల దగ్గర నీ సాధువుగా ఉండు, నీ కుటుంబ జీవితంలో నువ్వు సాధువుగా ఉండు, నీ భర్త దగ్గర ఒక సాధువులాగుండు. ఏంటి సాధువులాగా ఉండటం? యేసయ్య చెప్పారు కదా, ఎవరైనా నేను కుడి చెంప మీద కొడితే వాడు రెండు చెంపలు కొట్టమన్నాడా? ఏమన్నాడు యేసు ప్రభు? ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించు, ఇది సాధువు స్వభావం అన్నాడు. అమ్మా స్త్రీలారా నా వైపు చూడండి, నీ భర్త ఎప్పుడైనా చెయ్యెత్తి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు పుణ్యాత్ములు. మీ డైలాగ్ ఏంటో చెప్పంటారా? భర్త ఎప్పుడైనా చెయ్యెత్తి కొట్టబోతా ఉంటే, చెయ్యెత్తే కొడతా అని అన్నాడు అనుకోండి, మీరు అనే మాట ఏంటో తెలుసా? కొడుసో, ఆడుకు బీపీ పెరిగి పెట్టమని కొడతాడు. కొట్టిన తర్వాత మీరేం చేస్తారో తెలుసా? అరే కొట్టేడు లే పక్క వెళ్ళిపోదాం అనుకోరు. అప్పుడేం చేస్తారో తెలుసు? ఇట్టాగే నిలబడి ఇంకోసారి కొడుసోద్దాం. చెప్పండి, ఇది సాధు స్వభావాలా? అట్లాగని బిడ్డలారా భర్తే కొట్టడం కాదు, పురుషులారా వినండి, ఇంతటితో ఆపేస్తా. కొన్నిసార్లు భార్య కూడా నోరు బారేసుకుంటుంది. సాధువులాగా ఉండాలి. కుటుంబాలను రచ్చకెక్కించే వివాదాస్పదమైన వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం ఆరాధించే దేవుడు సాధువు గనుక ఆయనను ఆరాధించి ఆయన పిల్లలైన మనం కూడా సాధువులాగా బ్రతుకుదాం గాక. ఆ గుణము నీకుంటే అది నీకు అక్షయ అలంకారం. ఆ అక్షయ అలంకారం ఏం చేస్తుందో తెలుసా? మృతుల పునరుద్ధానపు దినాన క్షయమైపోయే ఈ దేహానికి అక్షయతను ప్రసాదించును గాక. అమ్మా నా మాట విను, నీ ఓర్పు వ్యర్థం కాదమ్మా, నీ సహనం వ్యర్థం కాదమ్మా. ఎన్నన్నా ఆ మూర్ఖుడైన భర్త ఎన్నన్నా ఓర్చుకొని 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 సహిస్తూ నువ్వు కాపురం చేస్తున్నావే, ఆ సహనమే మృతుల పునరుద్ధానపు దినాన అక్షయ శరీరాన్ని అనుగ్రహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనం మూర్ఖుడైన భర్తను ఓర్చుకోవాలి? పరలోక రాజ్యం కొరకు. ఆమేన్. ఎంతగా చెప్తాం ఆమేన్. తమ్ముళ్ళారా వినండి, ఎందుకు గయ్యాలి భార్యని మనం ఓర్చుకోవాలి? ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నా ఏం కాదు తమ్ముడా, నీ భార్య మారేటట్టుగా నేను ప్రార్థన చేస్తా, దేవుడు మారుస్తాడు అన్న. నవ్వుతూ అంటాడు, అన్నయ్య ప్రపంచంలో ఎవరైనా మారతారేమో కానీ మా ఆవిడ మారుతా అన్నయ్య. ఎందుకు తమ్ముడా అన్న? నవ్వుతూ అంటాడు, రాకాసి రంప, గయ్యాలి గంప, సూర్యకాంతానికి అక్క. నేను చెప్పా, సౌలును పౌలుగా మార్చినవాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు, కరుడు గట్టిన గయ్యాలి తనపు భార్యను కూడా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే మీకు ఒక మాట చెప్తాను, భార్య గయ్యాలిదైనా సహించి కాపురం చేయి. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యం కొరకు. గట్టిగా గట్టిగా పరలో దేని కొరకు? సాధుత్వం. రెండవది మృదుత్వం. బిడ్లరా, క్రైస్తవుని మాట ఎప్పుడు కూడా మృదుత్వంతో ఉండాలి. ఎప్పుడు మృదువైన మాట మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మృదువైన మాటను గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ క్షారమ తల్లి గురించి చెప్తాడు. ఏమంటాడో తెలుసా? అటువలనే అలనాటి పరిశుద్ధ స్త్రీలు అని చెప్తా క్షారమ గురించి మాట్లాడతా. క్షారమ తల్లేట తన భర్త అయిన అబ్రహామును పట్టుకొని యజమానుడా అని పిలిచేదంట. ఆ పలకరింపులో ఎంత మృదుత్వమో చూడండి. భర్తను పట్టుకొని ఏమనేదటమ్మా? చెప్పండమ్మా ఏమనేది? తన భర్తను పట్టుకొని యజమానుడా అనేదంట. నేను మిమ్మల్ని అడుగుతా, మీ భర్తల్ని మీరు ఏమని పిలుస్తారు? ఏమమ్మా నవ్వుకుంటున్నారు? మీలో ఎవరైనా భర్తను పట్టుకొని యజమానుడా అని పిలిచిన వాళ్ళు ఉన్నారా? మీ పిలిపి ఎట్టుండదో చెప్పంటారా? దోయ్, ఇదిగో నిన్నే
अना अड्रस दोयना अम्मो मैड्रास इनका पावरफुल राइट चूँ हैदराबाद रही मैड्रास हैदराबाद भर्त पटको पेर पेट पिलवटमे हाय रमेश हाय डेविड हाय नरेंदर हाय नागेंदर हाय नागराजु नागराजु एमंटदि चेल्लिंट्लो तरवा चुपारी यजमा पीलवान अड़को कल पाड़ोटो तसा यजमा पिलवक पिलवक निन्े पिलवा पिलवक पिलवक आ मध्य आयन चुप्तना भार्य मीद भर्त को प्रेम बेदी आवड़ पेर शाराने दगर पीलुकोनी शारा अना यड़ा यारा इला उड़ा क्रैस्तुड़ेपड़ू मृदुभाषिग नोट माट तो एवर नूद अंटे नी कोपम नी आवेश नी तंदरपातन मृत पुनरुत्थान मन समाधि चेसेवारी उड़ा मनुष्य कदा कोपम वस्तु ఎదుటోడు నిష్కారణంగా తునీకరించి మాట్లాడితే రక్తమాంసాలు ఉరుగుతాయి కానీ ఎందుకు వాటిని చంపుకోవాలో తెలుసా ఏ విధము చేతనైన మృతులలో నుంచి నాకు పునరుద్ధానం కలగాలని క్షయమైపోయే ఈ దేహం అక్షయతను స్వతంత్రించుకోవాలని పరలోకం కొరకే ప్రతి దాన్ని సహించాలి ప్రతి దాన్ని భరించాలి ప్రతి దాన్ని ఓర్చుకోవాలి క్రైస్తవునికి అక్షయ అలంకారం సాధుత్వం మృతుత్వం అంటాడు క్షయమయ్య ఈ దేహంతో ఉన్నప్పుడు అక్షయ అలంకారాన్ని మనం గుణంగా కలిగి ఉంటే మనం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మృతుల పునరుద్ధానపు దినాన క్షయమైపోయి ఈ దేహం సమాధి గుండెను చీల్చి అక్షయ దేహంతో సమాధిలో నుంచి లేవటం ప్రారంభిస్తుంది యేసయ్యకు మహిమ కలుగును గాక ఆమేన్ రెండవది ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతూ చూడండి ఈ శరీరము గణహీనమైన శరీరము అంటాడు గణహీనమైన శరీరాన్ని సమాధి చేసిన తర్వాత మృతుల పునరుద్ధానపు దినాన ఈ శరీరము మహిమ కలిగిన శరీరంతో లెగుస్తుంది అని మాట్లాడతాడు ఏ శరీరంతో లెగుస్తుంది అంటాడు కొంచెం గట్టిగా మహిమ అంటే వెలుగు అని అర్థం ఇంగ్లీష్ లో గ్లోరియస్ అని రాసి ఉంటాడు అంటే ప్రభు పెట్టారా ఈ శరీరము గణహీనమైన శరీరం చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత మృతుల పునరుద్ధానపు దినాన ఇది లేచేటప్పుడు మహా వెలుగుతో మహా తేజస్సుతో మహా ప్రకాశంతో లేస్తదట అద్భుతం తెలుసా మృతుల పునరుద్ధానపు దినాన ఈ మట్టి గట్టానికి ఎంత తేజస్సునిస్తాడంటే బైబిల్లో యేసు ప్రభు అంటారు నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుతూ ఉంటారు అంటాడు ఎవరిలాగా చెప్పాలి చెప్పాలి ఎవరిలాగా అంటే సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో పరలోకం చేరిన ఒక్కొక్క పరిశుద్ధుడు సూర్యుడిలాగా తేజరిల్లుతూ ఉంటారని దేవుని వాక్యం అంటుంది సూర్యుని యొక్క తేజస్సు ఎంత భీకరమైనదో తెలుసా సైన్స్ లో మనం చదివితే ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది సూర్యుని యొక్క మధ్య భాగంలో 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అంత తేజస్సుతో ఉన్నవాడు మన శరీరం ముందు చూసారా 104 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటితే 104 టెంపరేచర్ దాటితే మనిషి గడగడగడగడ వణుకుతాడు 104 డిగ్రీలు కూడా తట్టుకోలేని ఈ శరీరానికి 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ అంత మహిమను ఒక్కొక్క శరీరానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాను పరలోకములో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉంటాయా ఏమంత సీరియస్ గా చూస్తున్నారు నేను అడిగిన మాట ఏంటంటే
పరలోకములో సూర్యుడు చంద్రుడు ఉంటారా? కొంచెం గట్టిగా. మరి ఉండకపోతే అక్కడ వెలుగెట్టా? ఏమండి? దేవుడి వెలుగు మాత్రమే కాదు, మన ఒక్కొక్కరం తండ్రి రాజ్యంలో పరలోక రాజ్యంలో సూర్యునులాగా ప్రకాశిస్తూ ఉంటాం. చెప్పకూడదు గట్టిగా. సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో గమనించండి. ఇప్పుడు నేనున్నాను జాన్ బ్రదరు, మనంతా ఒకటే గ్రూప్. నా రంగు మార్చాలని చాలా ప్రయత్నం చేశా, ఇక కాస్త వెలుగు వచ్చినట్టు చేద్దాం అనుకున్నా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలుకతోలు తెచ్చి ఎంత అవునా? సరే, ఎన్ని ప్రయత్నాలు చేశాను, వెలుగు లేదు దీనికి. ఇక అదే నేను చదువుకునేటప్పుడు ఏలూరులో నాగరాజు ఒకడు అన్నాడు, మైసూర్ శాండిల్ సోపు రాయిరాని అసలు మొత్తం ముఖం అంతా షైనింగ్ వచ్చేస్తుంది, తెల్లగా అయిపోతావు అన్నారు. ఇక మైసూర్ శాండిల్ సోపు కొని రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది నెలకు వచ్చేసరికి 5 సోపులు అయిపోయాయి. విచిత్రం ఏంటో తెలుసా? సబ్బులు అరిగిపోయాయి కానీ మన రంగు మాత్రం ఎంత కూడా మారలా. కానీ అద్భుతం తెలుసా? ఇదే జెర్మియా అనేవాడు పరలోక రాజ్యములో సూర్యుని కంటే మహా తేజస్సుతో ప్రకాశిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, భూలోకపు ఆశీర్వాదాన్ని కోరుకుందామా పరలోకపు ఆశీర్వాదాన్ని కోరుకుందామా? ఈ లోకంలో బ్రతికేది కొద్ది కాలమే. ఒక్కసారి నీ ఆత్మ పరలోకంలో అడుగు పెడితే యుగాయుగాలు ప్రభుతో కలిసి బ్రతికే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం ఎలాంటిది? గణహీనమైన శరీరం. గణహీనమైన శరీరం మృతుల పునరుద్ధానపు దిన ఒకసారి చూడండి. గణహీనమైన శరీరం, అందరూ నా వైపు చూడండి. ఈ శరీరం ఎలాంటిది? అందరూ సౌండ్ పెంచాలా? కొంచెం గట్టిగా. మన శరీరం ఎలాంటిది? మన శరీరం ఎలాంటిది? కొన్నిసార్లు మనం అంటాం, నేనంటే ఏంటో తెలుసా, మేమంటే ఏంటో తెలుసా. దేవుడు అంటాడు, ఒరే బాబు, నీ శరీరము గణహీనమైన శరీరం. గణహీనమైన శరీరము కాదు, ఒక మాట చెప్తాను, చచ్చిపోయిన చేపకు విలువ ఉంటుంది కానీ చచ్చిన మనిషికి విలువ ఉండదు. ఏనుగు సచ్చిన 10,000, బతికిన 10,000. సచ్చిన ఏనుక్కు విలువ ఉంటుంది కానీ సచ్చిన మనిషికి విలువ ఉండదు. ఇంట్లో భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఏడ్చినంతసేపు ఏడ్చి ఒకరోజు అంతా ఏడ్చి 2 రోజులు తెల్లారిన తర్వాత ఎప్పుడు తీసేస్తారండి ఈయన్నే అంటే, ఏం ఒక 1 వారం రోజులు ఉంచుకోవచ్చు. గమనించండి బిడ్డలారా, నువ్వు చచ్చిన తర్వాత నీకు నాకు విలువ లేదు, చచ్చిన చేపకు విలువ ఉంది. చేప చచ్చిపోయింది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి? ఎండబెట్టి మార్కెట్లో అమ్ముతారు. గమనించండి, సచ్చిన చేప సీసీసీసీ అని ఎవరన్నా అంటారా? అన్నా, చేప చచ్చిపోయిన దానికి విలువ ఉంది, చచ్చిన మనిషికి విలువ లేదు. మనం ఎవరేమో తెలుసా? గణహీనులము. కొంతమంది వాళ్ళను గూర్చి వాళ్ళు డబ్బాలు కొట్టుకునేటప్పుడు కొంతమందికి అసలు మేమంటే ఏంటో తెలుసా? ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో ప్రజలకి కులగర్వం బహు విపరీతం. కులగర్వం, వాడికి తినటానికి తిండున్నా లేకపోయినా ఆ కులగర్వం మాత్రం టన్నులు టన్నులు ఉంటుంది. ఆ కులగర్వం తోకం వేయాలని ఒకవేళ త్రాసులో పెడితే గొలుసులు తెగిపోతాయి. 24 గంటలు మా కులం ఏంటో తెలుసా, మా గోత్రం ఏంటో తెలుసా, మేము ఏ కులం నుంచి రక్షించబడ్డామో తెలుసా అని చెప్తా. ఇంకొంతమంది అంటారు, నా చేత్తో ఏదన్నా స్టార్ట్ చేస్తేనండి స్టారు తిరిగిపోద్దండి, అందుకని మా కాలనీలో ఉన్న వాళ్ళంతా అక్క నీ చేత్తో 1 రూపాయి అక్క అని నా చేత్తో తీసుకుంటారు, అక్క నా చెయ్యి అట్లాంటిది అంటారు. అమ్మ వినండి, మన చెయ్యి ఎంత గొప్పదో చెప్తా, మన కన్ను ఎంత గొప్పదో చెప్తా, మన కాలు ఎంత గొప్పదో చెప్తా. మన చెయ్యి ఎంత గొప్పదో తెలియాలంటే
జాడీలో పచ్చడి ఉంటుంది కదా, ఆ పచ్చడి చేతితో తీస్తారా స్పూన్ తో తీస్తారా? ఏ చేతితో తీస్తే వచ్చే నష్టం ఏంటి? నీ చెయ్యి అంత గొప్పదమ్మా, నా చేతితో ఇస్తే అంటాను చూసారా, నీ చెయ్యి అంత గొప్పదో. జాడీలో పచ్చడి చెప్పింది స్పూన్ పెట్టకుండా నీ చేతితో, నీ చేతితో కనుక పచ్చడిలో చెయ్యి పెట్టావంటే నీ చెయ్యి దయ వల్ల ఆ ఎర్రగా ఉన్న పచ్చడ తెలసొక్క తెల ప్యాంట్ వేసుకొని ఉంటుంది. విన్నారా? నీ చెయ్యి అంత గొప్పది. పచ్చడి చెప్తుంది, ఒరే బాబు నీ చెయ్యి పెట్టకరా నాయన దరిద్రం, నువ్వేమంటావో తెలుసా, నా చెయ్యి అట్టాడిదో తెలుసా, జనాలకు కలిసి వస్తుంది. పచ్చడి చెప్పింది నీ చెయ్యి అట్టాడిదో. ఇప్పుడు అరణ్యం ఉంది, అరణ్యంలో జంతువులు ఆ గడ్డి మీదగా నడుచుకుంటా ప్రతిరోజు వెళ్తా ఉంటే వస్తూ ఉంటాయి. జంతువులు ఎంత నడిచినా దారి ఏర్పడదో, గడ్డి మొలుస్తుంది. మనం ఉన్నాం చూసావమ్మా, మన కాలు కనుక అడవిలో పడిందంటే ఒక 10 మంది అదే దారి గుండా నడుచుకుంటా వెళ్తా వస్తూ ఉన్నారనుకోండి, ఇక ఆ దారిలో గడ్డి కూడా మొలవదమ్మా. అంత గొప్పది నీ కాలు. కొంతమంది అంటారు నేను పాదం పెడితే. ఏంటి నువ్వు పాదం పెడితే? గడ్డి కూడా మొలవదురా తమ్ముడా, గడ్డి కూడా మొలవదు. గమనించండి మనం ఎంత గొప్పవాళ్ళమో తెలుసా. నీ సూపు పడిందంటే అయిపోయినట్టే లెక్క. అందుకని కొంతమంది హిందువులు సహోదరులు వాళ్ళ ఇంటి మీద నరదృష్టి యంత్రం. ఏ దృష్టి? కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటికి ఒక దిష్టి బొమ్మ పెడతారు. ఎందుకు? దిష్టి తగలకుండా. దిష్టి గిష్టి బైబిల్లో ఏమీ లేదు, కానీ మన సూపు ఎట్టాడుతో చెప్తాను. ఎందుకు ఆ దిష్టి బొమ్మ పెడతారంటే, ఒరే నరుడా నీ కన్ను పడిందంటే అయిపోయినట్టేరా నాయన, నీ కన్ను మా ఇంటి మీద పడకూడదు అంటారు. చూడండి మన చెయ్యి ఎంత గొప్పది, చెప్పండి చెప్పండి. మన కాళ్ళు అంత గొప్పది, మన కన్ను అంత గొప్పది. వింటున్నారా? ఈ శరీరం ఘనహీనమైన శరీరం. ఆమేన్. అయితే మృతుల పునరుద్ధానపతి రాన ఈ శరీరానికి ఎలాంటి శరీరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. బిడ్డలారా విలువైన మాట చెప్తాను, ఘనహీనమైన ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు ఏం చేస్తే మృతుల పునరుద్ధానపు దినాన మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకిస్తాడు? రెండు ప్రాముఖ్యమైన మాటలు క్లుప్తంగా చెప్తాను. మృతుల పునరుద్ధానపు దినాన మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే, ఘనహీనమైన ఈ శరీరంతో ఉన్నప్పుడు 1 పాపాన్ని తొలగించుకుంటూ రావాలి. పాప ప్రక్షాళన ఎక్కడ జరుగుతుందో దేవుని మహిమ అక్కడి నుంచి కూర్చుంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే బైబిల్లో రోమా పత్రికలో చూస్తాం కదా, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అంటే ఒక మనుషుల్లో నుంచి దేవుని మహిమ దూరమైపోవటానికి కారణం ఏంటంటే పాపం. నీలో ఉన్న పాపం తొలగించుకునే కొలది దేవుని మహిమ వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించడం ప్రారంభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నా వైపు చూడండి. మృతుల పునరుద్ధానపు దినాన మహిమాయుక్తమైన దేహంతో మనం లేవాలి అంటే, ఘనహీనమైన ఈ శరీరంతో ఉన్నప్పుడు మనలో ఉన్న పాపాన్ని రోజు రోజు వాక్యం చేత ఆత్మ చేత మనం ఉతుక్కునేటువంటి వారిగా ఉండాలి. ఒక క్షణం నా వైపు చూడండి. నేను వేసుకున్న ఈ షర్ట్ ఉంది కదా, దీనికి ఉన్న మురికి ఎంత వదలగొడితే బట్ట అంత మెరవటం ప్రారంభిస్తుంది. బట్టకు మురికైంది, ఈ మురికిని ఎంత ఎక్కువగా వదలగొడితే అంత ఎక్కువ షైనింగ్ ఈ బట్టలో నుంచి వస్తుంది. మృతుల పునరుద్ధానపు దినాన కూడా ఈ శరీరంతో నువ్వు ఉన్నప్పుడు నీలో ఉన్న పాపాన్ని ఎంత ఎక్కువగా తొలగించుకుంటావో పరలోకంలో అంత మహిమతో దేవుని సన్నిధిలో నువ్వు ప్రకాశిస్తావు. చెప్దాం ఆమేన్. ఆ మహిమను ప్రసాదించే రెండవది ఏదయ్య అంటే ప్రార్థన జీవితం. దైవజనుడైన మోషే 80 సంవత్సరాలు నిండిన వయసులో సినాయి పర్వతం మీద 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ముగింపులో పర్వతం మీద నుంచి దిగొస్తూ ఉంటే ఆయన ముఖం మహిమతో ప్రకాశించింది. దేవునికి మహిమ కలుగును గాక.
పరలోకంలో అత్యున్నతమైన మహిమను మనకు అనుగ్రహించగలిగింది పరిశుద్ధత. రెండవది ప్రార్థన జీవితం. ఎంత పరిశుద్ధత కలిగి ఉంటావో పరలోకంలో అంత మహిమతో ఉంటావు. ఎంత ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో పరలోకంలో అంత మహిమతో దేవుని సన్నిధిలో ప్రకాశించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ ఒక్కసారి నా వైపు చూడండి. ఇప్పుడు మనం అందరం పరలోకానికి వెళ్ళాం అనుకోండి. పరలోకానికి వెళ్ళిన పరిశుద్ధులంతా ఒకే మహిమతో ప్రకాశిస్తారా, వేరు వేరు మహిమలతో ప్రకాశిస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలిసింది చెప్పండి. ఇంకొకసారి అడుగుతాను. మనమంతా పరలోకానికి వెళ్తాము, వెళ్ళుదుంగాక. మనమందరం పరలోకానికి వెళ్తాము, ఆమేన్. ఏమనండి, డౌట్ అండి అంటారా? మీకు డౌట్ ఉంటే నేనేం చేయలేను, కానీ నా నమ్మకం, దైవ సేవకులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో కాలు పెట్టిన ప్రతి బిడ్డ పరలోకంలో కూడా కాలు పెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. మీ ముఖాలన్నిటినీ పరలోకంలో చూసే ధన్యత దేవుడిచ్చునుగాక. ఈ ప్రజలలో ఒక డెక్క కూడా విడవబడకుండునుగాక. చప్పుడుకొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు చూడండి. పరలోకానికి చేరిన వాళ్ళంతా ఒకే మహిమను ధరించుంటారా, వేరు వేరు మహిమలు ధరించుంటారా? అమ్మా, వేరు వేరు మహిమలు ధరించుంటారు, ఒకటే మహిమను ధరించరు. అంటాడు కదా పౌలు గారు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, జంతువుల మహిమ వేరు, పక్షుల మహిమ వేరు, చేపల మహిమ వేరు. అంటే పరలోకంలో కూడా వేరు 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 మహిమలు కలిగి ఉంటారు. ఈ లోకంలో దేవునికి తమను తాము ఎంత ఎక్కువగా సమర్పించుకుంటారో వాళ్ళ సమర్పణకు తగినట్లుగానే పరలోకంలో కూడా దేవుడు వాళ్ళకు మహిమను అనుగ్రహిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎట్లాగో చెప్తాను. ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు, వారానికి వచ్చి 2 రోజులు ఉపవాసం ఉంటాడు, కడుపు దంపుకుంటాడు, రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తాడు, 4 గంటలు ప్రార్థన చేస్తాడు, వారంలో 2 రోజులు ఉపవాసం ఉంటాడు, 3 రోజులు ఉపవాసం ఉంటాడు, పొద్దునే 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటాడు, ప్రతిరోజు రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటాడు. రెండో వాడు ఉన్నాడు, చూసారా, వాడికి ఉపవాస ప్రార్థన అసలు గెట్టదు. ఉపవాస ప్రార్థన రోజు కూడా ఫుల్గా తిని వస్తాడు. ఒక తమ్ముడు, ఏదో తమ్ముడు వచ్చామంటే ఉపవాస ప్రార్థన కదన్నా వచ్చాను అన్నాడు. మరి ఏమన్నా తిన్నావా అంటే తిన్నానన్నా, 1/2 డజన్ అరటిపళ్ళు, 1/2 గ్లాసు పాలు తాగానన్నా అన్నాడు. ఏమిరంటే అన్నా నాకు ఉపవాసం అస్సలు పడదన్నా అన్నాడు. మరి నీ వయసు ఎంతరా అంటే 18 సంవత్సరాలు అంటాడు. బాగా వినండి, ఒకడు అసలు ఉపవాసమే ఉండడు కానీ పాపం చేయలేదు, ఉపవాసమే ఉండలేదు కానీ పాపం ఉపవాసం ఉండలేదనే కానీ పాపం చేయలేదు, చనిపోయాడు. రెండో వ్యక్తి పాపం చేయలేదు, పదే పదే ప్రార్థన ఉపవాసం అని శరీరాన్ని నలగొట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళారు. మిమ్మల్ని అడుగుతా, వీళ్ళిద్దరికీ దేవుడు ఒకే మహిమనిస్తాడా? అయ్యో చెప్పాలి, ఇద్దరికి ఒకే మహిమనిస్తాడా? ఎవడు, వాళ్ళ వాళ్ళ సమర్పణను బట్టి, దేవుని కొరకు వాళ్ళ శరీరాలు నలగొట్టుకున్న దాన్ని బట్టి, దేవుని కొరకు వాళ్ళను వాళ్ళు త్యాగం చేసుకున్న దాన్ని బట్టి వేరు వేరు మహిమలు దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రార్థన పరలోక రాజ్యములో మనమందరం సూర్యుని వలె తేజరిల్లుదుముగాక. అంత భీకరమైన మహిమను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇప్పుడు సంఘానికి వచ్చే బిడ్డలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళు తిన్నా తినకపోయినా ప్రతి నెల నమ్మకంగా దేవునికి దశంభాగం ఇస్తారు. ఇంకొంతమంది ఉన్నారు, సేవ ఇంత అద్భుతంగా జరగటం చూసి దశంభాగంతోనే ఆపటం ఎందుకు, దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించాడు కదా, 20% దేవునికి ఇద్దామని సమర్పణతో దేవునికి ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నా వైపు చూడండి. ఇందాక ఉదయం కూడా చెప్పాను, మా చర్చికి వచ్చే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకొచ్చి 140,000 రూపాయల జీతం. ఎంతమ్మా? కొంచెం గట్టిగా. ప్రతి శనివారం ఆ అమ్మాయి చర్చికి వచ్చి, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చి, ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత శుభ్రంగా చర్చి ఊడుస్తుంది.
వాళ్ళింట్లో ఇద్దరు పనివాళ్ళు. తమ్ముడు విన్నావా? వాళ్ళింట్లో ఇద్దరు పనివాళ్ళు, చచ్చికొచ్చి పనికత్తిగా ఉంటుంది. నిన్న మేము స్థలం కొనబోతా ఉన్న స్థలానికి ఆ బిడ్డలు కొన్ని లక్షల రూపాయలు కానికిస్తా, ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి అంది, అన్నయ్య ఇంకొక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను, ఫైనల్ రౌండ్లో ఉన్నాను, రేపో మాపో అది ఒకే అవ్వచ్చు, ప్రార్థన చేయండి అన్నయ్య. ఆ ఉద్యోగమే కనుక వస్తే రాబోయే జీతం ఇప్పుడున్న జీతం కంటే 50% ఎక్కువ ఉంటుంది అన్నయ్య. ఇప్పుడు 140,000, 50% ఎక్కువ అంటే 210,000 రూపాయల దాకా వస్తుంది అన్నయ్య. దేవుడే కనుక ఆ ఉద్యోగం నాకు ఇస్తే, నేను మనసులో దేవునికి తీర్మానం చేసుకున్నాను, ఇంతకాలం దశభాగం ఇచ్చాను అన్నయ్య, ఇక మీదట 20% దేవునికి ఇవ్వాలనుకుంటున్నానన్న, ప్రార్థన చేయండి అంది. ఐజలో ఇప్పుడు గమనించండి, ఒకడు దశభాగం అసలీయుడు కానీ పాపం చేయడు, ఇంకొకడు దశభాగం నమ్మకంగా ఇస్తాడు పాపం చేయకుండా పవిత్రంగా బ్రతికాడు, ఇంకొకడు దశభాగం ఏం కర్మ 20% దేవునికి ఇవ్వాలని చెప్పి 20% దేవునికి ఇచ్చి పాపం చేయకుండా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు పరలోకానికి వెళ్ళారు. చెప్పండి చెప్పండి, ఈ ముగ్గురికి ఒకే మహిమను దేవుడిస్తాడా? చెప్పండి అమ్మా, ఈ ముగ్గురికి ఒకటే మహిమనివ్వడు. వాళ్ళ వాళ్ళ త్యాగం ఎంత గొప్పగా ఉంటుందో, దేవునికి వాళ్ళు వాళ్ళు సమర్పించుకున్న విధానం ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని బట్టే పరలోకంలో దేవుడు వాళ్లకు మహిమనివ్వటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మెట్టుకు ఏదేమైనా ప్రభు బిడ్డలారా, క్షయమైపోయే ఈ దేహం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడుతుంది. ముగింపులో అంటాడు, నేను చెప్పి ముగిస్తాను ఈ రెండు మాటలు, ముగింపులో అంటాడు బలహీనమైనదిగా విత్తబడి ఎట్లా లేపబడుతుందట? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. విత్తబడేటప్పుడు ఎట్లా విత్తబడుతుంది? ఈ శరీరం ఎలాంటిదంటే బలహీనమైనది. కొన్నిసార్లు అనుకుంటాం మన ఎత్తు చూసి, మన పర్సనాలిటీ చూసి, బా నాది 6-pack body, 6-feet height, అబ్బా మంచి పర్సనాలిటీ, నా అంత బలిష్ఠుడు ఎవరో లేరు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. మనం ఎంత బలవంతులో మనకు తెలియాలంటే 2-3 రోజులు విరోచనాలు అయిపోతే, ఏమి లేదు తిన్నది అరక్క, 2-3 రోజులు విరోచనాలు అయిపోయినాయనుకో, అప్పుడు ఫోన్ చేసి అంటాడు, అన్నయ్య ఒంట్లో అసలు బాగలేదు అన్నయ్య, గట్టిగా ప్రార్థన చేయి అన్నయ్య. అరే 6-pack body కదరా తమ్ముడు, నీదే జిమ్ కదా, నీది మంచి ఆరోగ్యవంతుడు కదా, ఏంటి ఇట్లా అయిపోతున్నావు? బిడ్డలారా, ఈ శరీరము బలహీనమైన శరీరం, మీరు ఎరుగుదురు కదా ఎంత బలహీనమైనదో. కంటికి కనబడని కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ కరోనా వైరస్ పరిమాణం ఎంత? కంటికి కనపడని సూక్ష్మజీవది, కంటికి కనపడని ఓ చిన్న సూక్ష్మజీవి 6 అడుగుల అజానుబాహుని ప్రపంచాన్ని గడగడగడలాడించింది. ఇప్పుడు ప్రజలేమంటున్నారు తెలుసా? మనం బలహీనులం. మనం ఎంత బలహీనులమో అర్థం కావాలంటే ఒక విచిత్రమైన మాట, గ్రీకు వీరుడు అని పిలువబడిన మహా గొప్ప రాజు ఉన్నాడు, ఆయనని పిలిచేటప్పుడు గ్రీకు వీరుడు అంటారు. ఏ వీరుడు? ఎవరైనా అలెగ్జాండర్ అనరండి, ద గ్రేట్ అలెగ్జాండర్, అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు. ప్రపంచాన్ని గడగడలాడించిన మహా గొప్ప చక్రవర్తి, ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ మహా గొప్ప చక్రవర్తి దోమకాటుకు గురై మలేరియా జ్వరం వచ్చి దోమకాటు గురై చచ్చిపోయాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ బలశ్వరుడు ఓ చిన్న దోమ చేతిలో ఓడిపోయాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నేను బలవంతుడిని బలవంతుడిని అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, వాక్యం మనం బలహీనులమని సెలవిస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, బలహీనమైన శరీరంతో విత్తబడినటువంటి శరీరం మృతుల పునరుద్ధానపు దినాన లేచేటప్పుడు ఎలాంటి శరీరంతో లేస్తుందో తెలుసా? బలమైన శరీరంగా లేస్తుంది. హల్లెలూయా. లేచిన ఈ బలమైన శరీరాన్ని కరోనా వ్యాధి ఏం చేయలేదు,
ఏ రోగము ఏది చేయలేదు, ఏ బలహీనత ఏది చేయలేదు. ఎట్లా ఉంటుందో తెలుసా? దేవుడు ఎంత బలవంతుడో అంత బలవంతులుగా పరలోకంలో మనం బ్రతకబోతా ఉన్నాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుని బలాన్ని గూర్చి యెషయా గ్రంథంలో చూస్తాం కదా, ఆశ్చర్యకరుడు. ఆహా, చెప్పాలి చెప్పాలి. ఏ దేవుడు? బలవంతుడగు దేవుడు. బిడ్డలారా, పరలోకంలో ఆయన ఎంత బలవంతుడిగా ఉంటాడో ఈ భూలోకంలో మనం కూడా అంతే బలవంతులుగా మార్చబడగలుగుతాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బలహీనమైన ఈ శరీరంతో ఉన్నప్పుడు బలమైన వాటిని మనం పొందుకోవాలి. ఈ సృష్టిలో బలమైనది ఏదో తెలుసా? నంబర్ వన్ దేవుని వాక్యం, నంబర్ టూ పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ద లార్డ్. అంటాడు కదా హెబ్రీ గ్రంథకర్త, దేవుని వాక్యము సజీవమైనదై. దేవుని వాక్యము సజీవమైనదై, బలము గలదై అంటాడు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన ఆత్మకు బలాన్నిచ్చే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించేటువంటి వాడిగా ఉండాలి. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యం చేత తన ఆత్మను బలపరుచుకునేటువంటి వాడిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఉదయం పడకల మీద నుంచి లేవటంతో మన కళ్ళు దేన్ని వెతకాలి? చెప్పాలి చెప్పాలి. కళ్ళు దేన్ని వెతకాలి? విచిత్రం చూడండి, ఒకప్పుడు క్రైస్తవులు పండుకునేటప్పుడు తలగడ పక్కన ఒకప్పుడు తప్పకుండా ప్రతి క్రైస్తవుడు బైబిల్ పెట్టుకుని పండుకునేవాడు. ఏం పెట్టుకొని? ఎప్పుడు? ఎక్కడ? తలగడ పక్కన. ఇప్పుడు తలగడ పక్కన ఏముంటుంది? భలే చెప్పారమ్మా. ఒకప్పుడు ప్రతి క్రైస్తవుడి తలగడ ప్రక్కన బైబిల్ ఉండేది. ఆ బైబిల్ స్థానంలో సెల్ ఫోన్ వచ్చేసింది. ఆ బైబిల్ స్థానంలో లోకం వచ్చేసింది. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఆత్మ ప్రభు ఎదుట బలపడాలన్నా, మృతుల పునరుద్ధానపు దినాన బలమైన శరీరంగా నీ శరీరం లేపబడాలన్నా, నీ ఆత్మను బలపరిచే దేవుని వాక్యం చేత నీ అంతరంగాన్ని నింపుకునేటువంటి వాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం ప్రైజ్ ద లార్డ్. అంటాడు కదా ఏస్కేల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏస్కేలు నేను నీకు ఇచ్చుచున్న ఈ గ్రంథమును, నా వైపు చూడండి పర్వాలేదు, నేను ముగిస్తున్నాను. నేను నీకు ఇచ్చుచున్న గ్రంథమును ఆహారముగా తీసుకొని దీనితో నీ కడుపు నింపుకో అంటాడు. అందరూ నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దీనితో నీ కడుపును నింపుకొనుము. ఈ బైబిల్ని ఎట్లా తీసుకోవాలి మనం? కొంచెం గట్టిగా. ఇంకొకసారి, ఇంకొకసారి సౌండ్ పెంచండి. ఆహారంగా తీసుకో, ఆహారంగా తీసుకోవాలి అంటాడు. వాక్యాన్ని ఆహారంగా తీసుకోవాలి అని ఎందుకంటాడో తెలుసా? ప్రతి మనుషుడు ప్రతిరోజు రోజుకొచ్చి ఎన్ని పూటల ఆహారం తీసుకుంటాడు? పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట భోజనం. ఈ భోజనం సమయంలో ఏవైనా టైం తేడా తప్పిందంటే గ్లాసులు పగిలిపోతాయో ప్లేట్లు పగిలిపోతాయో ఆడవాళ్ళకే తెలుసు. క్రమం తప్పకుండా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ప్రతి మనిషి ఆహారాన్ని క్రమం తప్పకుండా ఎలా తీసుకుంటాడో క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదివేవాడిగా ఉండాలి. వాక్యం చదివే విషయంలో అలక్ష్యం నిర్లక్ష్యం ఉండకూడదు. ఆహారాన్ని తీసుకుంటున్నట్లుగా క్రమం తప్పకుండా దేవుని వాక్యం చేత మన ఆత్మను నింపుకునేటువంటి వారిగా ఉండాలి. గమనించండి, భూమిలో నుంచి తీయబడినటువంటి ఆహారం శరీరాన్ని బలపరుస్తుంది, పరలోకము నుంచి వచ్చిన వాక్యపు ఆహారం నీ ఆత్మను బలపరుస్తుంది. ఎట్లా బలపరుస్తుందో తెలుసా? నీ అంతరంగ పురుషుని బలిష్టమైన వాడిగా చేసి సాతాను నిన్ను పడగొట్టాలని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సాతాను జయించే బలశాలిగా నిన్ను మార్చేది జీవము కలిగిన దేవుని వాక్యం. చెప్పకూడదు ప్రభుకి స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో క్యాలెండర్లు వచ్చిన తర్వాత, తమడా బైబిల్ చదివావా, వాక్యం చదువుకున్నావు? చదువుకున్నానన్నా. ఎక్కడ చదువుకున్నావు? మీకెట తెలుసమ్మా.
కొంతమందికి వాక్యపు జ్ఞానం ఉండదు. ఎన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం ఉన్నా బైబిల్ పట్టుకొని ధ్యానించి ఆ ప్రత్యక్షత ఉండదు. సికింద్రాబాద్ లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, నన్ను చూసి ఎప్పుడు ఏమంటాడు తెలుసా, ఓ పాస్టర్ మీ చర్చీలన్నీ నిన్న మొన్న వచ్చిన చర్చీలు. మా చర్చి ఉందే 1947 లో ఉన్న చర్చి, నువ్వు పుట్టకు మునుపు నేను బాప్తిస్మం తీసుకున్నా. మా చర్చి అప్పటి దంటా ఉండేవాడు. సర్లే అప్పటి చర్చి కదా, పెద్ద ఆయన కదా, నేను పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు ఆయన పిలిచి, ఇన్నిసార్లు మా ఇంటి దగ్గరికి ఈ ప్రాంతానికి వచ్చావు కానీ ఒక్కసారి కూడా నాకు వాక్యం చెప్పలేదే నువ్వు అన్నాడు. నేను అన్నా, నువ్వు 1947 చర్చోడు అయ్యా, నీకు నేనే వాక్యం చెప్తాను, నీకు చెప్పే అంత సామర్థ్యం నాకు లేదులే అని నేను భయపడతా ఉన్నా అంటాడు. అట్లా కాదు, ఓ చిన్న వాక్యం చెప్పిపో అన్నాడు. సర్లేని నేను భయపడతా కూర్చొని వాక్యం చెప్పడం స్టార్ట్ చేశా. రెఫరెన్స్ చెప్పా, యాకోబు 2:10 అన్నా. మీరేం తెరవద్దమ్మా ఆకండి. యాకోబు 2:10 అన్నా. మనోడు ఆదికాండం వెతుకుతున్నాడు, ఆదికాండం నాకు అర్థం కాక వినపడలేదు అనుకుంటా అని చెప్పి కొంచెం సౌండ్ పెంచి యాకోబు 2:10 అన్న ఆదికాండమే వెతుకుతున్నాడు. ఇక నాకు కన్ఫర్మ్ అయింది మనోడు చెవుడు అనుకుంటా అని చెప్పి ఈసారి సౌండ్ పెంచి యాకోబు 2:10 అన్న చూసి అంటాడు, అంత పెద్దకి ఎందుకండి అరిచేదే, నాకేమన్నా శివుడు అన్నాడు. అరే శివుడు కాదు అంటున్నావు, మరి ఆదికాండం వెతుకుతున్నావేంటి, ఏంటి ఆదికాండం వెతుకుతున్నావు అన్న. నా వైపు చూసి అంటాడు, యాకోబు ఉండేది ఆదికాండంలోనే కదండి. ఇంకా మనోడు ఆదికాండంలో ఉన్న యాకోబు దగ్గరే ఉన్నాడు నాగరాజు. అరే యేసు ప్రభుత్వముడు యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడని, ఆయన ఒక పత్రిక రాశాడని ఆ మాత్రం కూడా లేదు. బిడ్లరా, ఆహారాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎట్లా తీసుకుంటావో దేవుని వాక్యాన్ని కూడా ఆహారం లాగా నువ్వు తీసుకోవాలి. అలా నువ్వు తీసుకుంటే అంతరంగ పురుషుడు పుష్టిగా బ్రతుకుతాడు, అంతరంగ పురుషుడు బలిష్ఠుడిగా ఉంటాడు. మృతుల పునరుద్ధానపు దినాన ఈ బలహీనమైన శరీరం బలమైనదిగా లేపబడునుగాక. చెప్పకూడదు ప్రభుకి స్తోత్రం చెప్తాం. ఆఖరి మాట, ఈ శరీరం ఎలాంటిది అంటే ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం మృతుల పునరుద్ధానపు దినాన సమాధి చేయబడిన తర్వాత మృతుల పునరుద్ధానపు దినాన ఏ శరీరంతో లేస్తుందో తెలుసా, ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుంది అంటాడు. ఈ శరీరం ఎలాంటిది, ప్రకృతి సంబంధమైనది. మృతుల పునరుద్ధానపు దినాన దేవుడు అనుగ్రహించే శరీరం ఎలాంటిది అంటే, గట్టిగా చెప్పాలి, ఎట్లాంటిది, ఇది ప్రకృతి సంబంధమైనది అని ఎందుకు అంటున్నామంటే, ఈ శరీరానికి దాహం, ఆకలి, దప్పిక, ఆశలు, శరీర సంబంధమైన కోరికలు ఈ శరీరానికి ఉంటాయి. ఆత్మ సంబంధమైన శరీరాన్ని కొంద చూసారా, ఆత్మ సంబంధమైన శరీరానికి దప్పికుండదు, ఆకలి ఉండదు, శరీర సంబంధమైన ఏ కోరికలు ఉండవు. దేవుడు ఎలాంటి మనస్సుతో ఉంటాడో, దేవుడు ఎలాంటి ఆత్మ సంబంధిగా ఉంటాడో, పరలోకం చేరిన తర్వాత కూడా శరీర సంబంధమైన కోరికలన్నీ భూస్థాపితం అయిపోయి ఆత్మ సంబంధమైన వారిగా పరలోకంలో యుగాయుగాలు ప్రభుతో బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. పరలోకం చేరిన తర్వాత ఈ శరీరానికి ఉన్నట్లుగా ఆకలి ఉండదు. ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆకలి లేదు, చెప్పాలి, ఆకలి లేదు, దప్పిక లేదు, ఏడ్పు లేదు, కన్నీరు లేదు, శాపం లేదు, వాటికి మించి కరోనా కూడా అక్కడ లేదు, మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా అక్కడ లేదు. పరలోకం చేరిన శరీరం ఎట్లా ఉంటుందంటే ఆత్మ సంబంధమైన శరీరంగా ఉంటుంది. బిట్లారా, పరలోకంలో ఆత్మ సంబంధమైన శరీరం ధరించాలి అని అనుకుంటే, ఈ భూలోకంలో ఉన్నప్పుడే, ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నప్పుడే, ప్రకృతి సంబంధమైన ఆశలతో కాకుండా ఆత్మ సంబంధమైన ఆశలతో మనం బ్రతకాలి.
ఈ ఆశలతో ఒకరోజు దావీదు దగ్గరికి దేవుడు వచ్చాడు. దావీదు, నీకేదైనా వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను, నీకే వరం కావాలో కోరుకో అని దావీదును దేవుడు అడిగాడు. ఒకసారి నా వైపు చూడండి. దేవుడు అడిగాడు, దావీదు నీకే వరం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న వరాన్ని నీకు ఇస్తాను అని దేవుడు అన్నాడు. వెంటనే దావీదు దేవుని వైపు చూసి ఏమన్నాడు తెలుసా, అయ్యా నాకు ఒక ఆశ ఉంది. ఏంటో చెప్పయ్యా. నా జీవిత కాలం అంతా నీ మందిరంలో బ్రతకాలని నేను కోరుకుంటున్నానయ్యా, ఈ ఆశ తీర్చు అన్నాడు. మిమ్మల్ని అడుగుతా అమ్మా, నా వైపు చూడండి, మిమ్మల్ని అడుగుతా, ఈ రాత్రి గనక దేవుడు మన మధ్యలోకి వచ్చి, భక్తురాలా నీకేం కావాలో కోరుకోమా, తమ్ముళ్ళారా నా వైపు చూడండి, బాబు నీకేం కావాలో కోరుకోయ్యా అని దేవుడే గనక ఈ రాత్రి అడిగితే ఏం కోరుకుంటారు మీరు? అమ్మ ఏం కోరుకుంటారు? మీరు అందరూ ఎట్ట చూస్తున్నారంటే ముందు కనపడమని, ఆ తర్వాత అడిగేది అడుగుదాం అన్నట్టు చూస్తున్నారు. ఒకవేళ కొంతమందిని అడిగితే, నాగరాజు ఏం పెద్ద కోరికలు ఏమి లేవయ్యా, అమరావతి పక్కన 1 ఎకరం పొలం కావాలయ్యా, ఏమో అమరావతి ఉంటుందో పోద్దో డౌట్గా ఉంది, వైజాగ్లో 1 ఎకరం పొలం కావాలయ్యా అని సహజంగా ఎవరైనా ఇది అడుగుతారు. అడగటం తప్పు అని కాదు, బట్లారా ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశలతో దేవుని మనం అడుగుతుంగాక. ఏలియా ఆరోహణమే వెళ్ళేటప్పుడు ఎలీషాని అడిగాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎలీషా అంటాడు, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలయ్యా, నీ మీద ఉన్న పరిశుద్ధాత్మ నాకు కావాలి అంటాడు. ఒకరోజు ఒక తల్లి తన కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చింది. ఏసయ్య అంటాడు, అమ్మా నీకేం కావాలరా, నీ పిల్లలకేం కావాలరా అని అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా, అయ్యా నా కొడుకుల్లో ఒకడు నీవు పరలోక రాజ్యంలో మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక కొడుకు ఆ సింహాసనానికి కుడివైపున ఉండాలి, ఇంకొకడు ఎడమవైపున ఉండాలి, నా కొడుకులిద్దరూ నీతో పాటు పరలోకంలో ఉండాలయ్యా అని అంటుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరూ దేవుని అడిగినవన్నీ, వీళ్ళందరూ దేవుని అడిగినవన్నీ ఆత్మ సంబంధమైనవి అడిగారు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరంతో ఉన్నప్పుడు ఏం తిందుమా ఏమి తాగుదుమా అని లోకాన్ని గురించి ఆలోచించకుండా, ఏమి సంపాదించుకుందామా ఏం కూడగట్టుకుందామా అని ఆలోచించకుండా, యేసయ్య అంటారు కదా, మొదట నా నీతిని చెప్పాలి చెప్పాలి, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును గాక, అవన్నీ మీకు అనుగ్రహించబడును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, లోకంలో నీకేం కావాలో అవన్నీ మర్చిపో, ఒకరోజు వస్తుంది నీకు కావలసిన ప్రతిదీ నా దేవుడు సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాడు, నీ కిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకో మాట చెప్తాను, దేవుడు నిన్ను కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు, నిన్ను కాకపోతే ఎవరిని దీవిస్తాడు, నీ తల కాకపోతే ఎవరి తలను పైకెత్తుతాడు? నీవు ఆయన బిడ్డవి, గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా ఒకనొక రోజు నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడ పేదదానిగా బ్రతికావో అక్కడే ఐశ్వర్యవంతురాలిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఎక్కడ ఏ ప్రాంతంలో పిడికడి మెతుకుల కోసం చేయి చాచావో అదే ప్రాంతంలో నీ చేతులతో అనేకులకు సహాయం చేసే చేతులుగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎక్కడ ఏడ్చావో, ఎక్కడ దుఃఖపడ్డావో, ఎక్కడ గుండెలు బాదుకున్నావో అక్కడే గంతులు వేసేటట్లుగా నా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఎందుకో తెలుసా, నీవు ఆయన బిడ్డవే. ఆమేన్, గట్టిగా చెప్తాం ఆమేన్. నీవు ఆయన బిడ్డవి, నిన్ను తప్ప దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఒకవేళ ఈ రోజు నువ్వు దీవించబడకపోయినా, ఓ దైవ సేవకుడిగా చెప్తున్నాను, ఎక్కడ తలదించుకొని బ్రతికావో అక్కడే నా దేవుడు నీ తల పైకెత్తుతాడు. ఎవరు ఏ ప్రజలు నిన్ను చూసి చూడు వీడు బ్రతికేమైపోయిందో, చూడు ఈ బ్రతికేమైపోయిందోనని ఏ ప్రజలు వేలెత్తి చూపించారో అదే చేతులు దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి చప్పట్లు కొట్టే చేతులుగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు భూ సంబంధమైన వాటిని గురించి ఆలోచించుకో, ప్రకృతి సంబంధమైన ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ రాత్రి మీరు నేను అడగాల్సింది ఎక్కడ తెలుసా, దేవా ఎక్కడ నేను కళ్ళు మూస్తే
పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యం నాకు దయచేయయ్యా. పరలోకాన్ని నేను ఒక్కడిని రావటం కాదయ్యా, నాతో పాటు నా భర్త రావాలి, నాతో పాటు నా పిల్లలు రావాలి. భూమి మీద కుటుంబంగా ఎట్లా కూర్చొని మిమ్మల్ని ఆరాధించామో పరలోకంలో కూడా నా కుటుంబం అంతా కనపడాలి, పరలోకంలో కూడా నా కుటుంబం అంతా కనపడాలి. ఈ ఆత్మ సంబంధమైన ఆకలితో ఉంటే మృతుల పునరుత్థానపు దినాన, మృతుల పునరుత్థానపు దినాన ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని ఆత్మ సంబంధమైన శరీరంగా లేపుతాడు. ఆ శరీరం ఎంత మహిమాయుక్తమైనదో పౌలు గుర్తించి ఏమంటాడో తెలుసా, ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానం కలగాలని, ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని చూడాలని లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ రీతిగా పరలోకంలో యుగాయుగాలు ఆయనతో కూడా బ్రతికే భాగ్యం దేవుడిచ్చునుగాక. నీవు ఆరాధించే యేసయ్య సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే ఎలా లేచాడో సమాధి చేయబడిన మనం కూడా మృతుల పునరుద్ధానపు దినాన ఆయన వలె లేచి పరలోకానికి చేరి యుగాయుగాలు ఆయనతో కలిసి బ్రతికే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. అందరం లేచి నిలబడదాం ఒక క్షణం. అందరూ లేచి నిలబడదాం, ఎవ్వరూ అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తి, దేవా నాకు ఆ భాగ్యం దయచేయి, మృతుల పునరుద్ధానపు దినాన నీతో కూడా ఉండే ధన్యత నాకు దయచేయి ప్రభు అని ఒక క్షణం ప్రతి వారు ప్రభు వైపు చేతులెత్తి ఒక క్షణం అందరం చేతులెత్తురా. నరుడు మరణమైపోయిన తర్వాత ఏమైపోతాడు ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గొప్ప సమాధానాన్ని ఇచ్చింది. యేసుతో కూడా మనం యుగాయుగాలు బ్రతకాలి, యేసుతో కూడా యుగాయుగాలు పరలోకంలో బ్రతకాలి. ఈ భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా ఒక క్షణం అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. దేవా నీతో కూడా కలిసి బ్రతికే భాగ్యం నాకు దయచేయి, నీతో కూడా కలిసి బ్రతికే భాగ్యం నాకు దయచేయని అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. నీ రాజ్యం వచ్చునుగాక, నీ మార్గం సిద్ధించుగాక, పరలోకమందు నీ చిత్తం నెరవేరుచున్నట్లుగా భూమి యందు నెరవేరుగాక. సమర్పణతో దేవుని యొక్క వాక్యానికి మనము సంపూర్ణంగా సమర్పించుకొని దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని చూస్తూ పునరుద్ధాన శరీరం కొరకై పర సంబంధన ఆశలు కలిగి ఆ మహిమను అనుభవించడానికి భూ సంబంధమైన కోరికలను తుచ్చమైన అభిలాషలను సిలువేసి ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ప్రతిరోజు రూపాంతరం చెంది దేవుని యొక్క రాకడ కొరకై సిద్ధపడతాం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థించుకుందాం. సంపూర్ణంగా మనల్ని మనము సమర్పించుకొని చేయమనే శరీరము, మరి ఇది నశించిపోయే శరీరము, దాని అచ్చేయమైన శరీరం కొరకై ఎల్లవేళలా వాక్యం ధ్యానించుకొని పరిశుద్ధాత్మలో నడిపించబడుతూ ఆత్మానుసారముగా జీవిస్తాం. ఈరోజు సమర్పణతో ప్రార్థించుకుందామా. మన మధ్యలో కొన్నేళ్ళన్న గారు ప్రార్థిస్తారు. దేవుని స్తోత్రం. టైం అయింది, అయినా కూడా దేవుని యొక్క వర్తమానము చక్కటిగా మనం విన్నాము. అందరూ సమర్పణతో ప్రార్థించుకుందాం. మగిమీల ఉండవరే దేవాని మేళమేళ ఇది అల్పమాన శరీరం ఆండవరే అల్పమాన ఉలవెత్తులవరే இந்த அற்பமான ஆசைகள் பலித்து மகிமில்ல சரீரமா எழும்ப தக்கதாகவும் மகிமகர சரீரமுகா உண்ணட்டு அல்பமான சரீரத்தை ஒழித்து ஈக்க அல்பமான சரீரமனு மரி சமர்ப்பிச்சு அனே உமக்காக வாழவும் మీ కొరకే జీవించుటకు ఉమకాగవే నంగ ఆశయ ఇరుకువు మీ కొరకే ఆశ కలిగి ఉన్నట్లు అటువంటి పరలోకం నంగ
పరలోకములో మహిమను పొందుకున్నట్లు అనేక మహిమలు ఉండంటవరే అనేకమైన మహిమకు మహిమకు తేడా ఉంది అంద మహిమయే మనం పెంచుకొల్ల ఆ మహిమను మేము పొందుకున్నట్లు ఇంకా భూమిని ఆశీర్వదించ సాగడిత్తు ఈ భూమిలో ప్రతి ఆశలను प्रार्थ मरी मन मध्य मन पी दैवशक्तानुसार मरी रूम रोज वाड़पड़ना दैवशाखल पास्टर जर्मी गार मरी आये गारी प्रत्येक वंदना दूत्र मरी पास्टर गारे प्रार्थी यीशु सन्निधि प्रार्थना मंदिर नीचे इम्मानुएल मिनिस्टर वरके तपन सवासम प्रभु वरक मन वार प्रार्थना देवन स्तोत्र मरी अयार प्रयाण रेप आये को प्रार्थी को इंका अत्यधिक प्रपंचव्याप्त मरी वाड़बड़न प्रार्थी तरवा रेप उदय मन को तुम गंटक प्रारंभम मरी वी कल रेप सायंत्र उल्लुंड मध्यान मीटिंग उचर्यक देवन वाक्य सदेश भार प्रार्थी को अंदर की भोजन मरी क्रम भोजन इंटी पावन का मन प्रभु क्रीस्त कृपयु परिशुद्धात्म सावास तंड्री या प्रेम मन तो परशुदू को अंदर तोनू प्रभुराक वरकू आम अलू।